తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే శశికళ మళ్ళీ రాజకీయంగా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తెలుస్తుంది శశికళను పూర్తిగా పక్కన పెట్టడానికి అందరూ సిద్ధమైపోయారని తెలుస్తుంది శశికళ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి శరవేగంగా తన సొంత వర్గాన్ని తయారు చేసుకుంటుండంతో శశికళ పేరు కానీ ఆమె ఫోటో కానీ ఎక్కడా లేకుండా చేయడం చూస్తుంటే శశికళ శకం ముగిసినట్లే తమిళనాడులో అందరూ అంటున్నారు అన్నా డిఎంకే కార్యకర్తల్లో శశికళ గాని పేరు కానీ కనిపిస్తే అది నెగటివ్ ముద్ర వేస్తుందని అమ్మ మరణానికి శశికళ కారణమని భావిస్తున్న ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకుంటారని పార్టీకి అతి నష్టం కలిగిస్తుందని కారణంతో ఆమె ఫోటో లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు అయితే పైకి చెబుతున్న కారణం ఇదైనా అసలు కారణం పళనిసామి పక్కా స్కెచ్ అని తెలుస్తుంది రీసెంట్గా జయలలిత జయంతి సందర్భంగా కోవిలంబాకంలో సంక్షేమ పథక సహాయ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు ఇందుకోసం పల్లావరం తురైపాకం రోడ్డులో శశికళ వర్గీయులు పెద్ద ఎత్తున భారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు అయితే వాటిలో ఎక్కడా శశికళ ఫోటో కానీ పేరు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు పొరపాటున కూడా ఆమె ఫోటో ప్రింట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అక్రమార్జన కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళ ఫోటోను ముద్రిస్తే పార్టీ అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భావించి ఆమె ఫోటో లేకుండానే బ్యానర్లు ముద్రించినట్టు చెబుతున్నారు అయితే బీజేపీ బాగా బలంగా ఉండడంతో శశికళ ఇప్పుడిప్పుడే బయటకు రావడం అసాధ్యం కాబట్టి ఆలోగా తాను బలపడ్డానికి పనిచామి మార్గం వేసుకున్నట్లు అందరూ చెప్తున్నారు ఇప్పటికే ఆయన శశికళ నుంచి వచ్చే సూచనలు స్వీకరించడం మానేశారని కూడా తెలుస్తుంది ఆర్కే నగర్ బై ఎలక్షన్ తర్వాత పూర్తిగా తన మార్కు చూపిస్తానని పళనిసామి తన సన్నిహితులతో అన్నట్టు తమిళ్ మీడియాలో వినిపిస్తుంది ఈ నేపథ్యంలో శశికళ శపదాలు రాజకీయ కళలు అన్నీ సమాధి కావాల్సిందే అని అందరూ అంటున్నారు